డ్రాగన్ని అమెరికా దెబ్బ మీద దెబ్బ కొడుతోంది ఆ దేశాన్ని అన్ని రకాలుగా ఒంటరిని చేసి దాని కొమ్ములు విరచాలని ట్రంప్ భావిస్తున్నారు త్వరలోనే చైనాకి చుక్కలు చూపించే కార్యక్రమం ప్రారంభిస్తానని ఇటీవల ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రయోగిస్తున్నారు భారత్తో కయ్యానికి కాలుదూతున్న చైనాను దెబ్బతీసేందుకు పక్కా స్కెచ్ వేశారు ఇక డ్రాగన్ పని అయిపోయినట్లే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఏడు దేశాలు కలిసి జీ సెవెన్ కూటమి పేరుతో ఏర్పడ్డాయి అందులో అమెరికా ఇటలీ జపాన్ ఫ్రాన్స్ కెనడా యూకే జర్మనీ దేశాలు ఉన్నాయి ఇది ప్రతి ఏడాది సమావేశమై మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారుతున్న ప్రపంచ పరిణామాలు దౌత్య సంబంధాలు వంటి అనేక విషయాలపై కూలంకషంగా చర్చిస్తాయి ఈ ఏడాది జూన్ నెలలో సమావేశమవుతున్నాయి కానీ కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసుకున్నాయి సెప్టెంబర్లో నిర్వహించాలి అనుకున్నారు ఈసారి ఈ సమావేశం అమెరికాలో జరగనుంది దీనికి ట్రంప్ అధ్యక్షత వహిస్తున్నారు దీనిపై స్పందిస్తూ ఇటీవల ట్రంప్ జీ సెవెన్ కూటమిని కాస్త జీ లెవెన్ కూటమిగా మార్చాలని తెలిపారు భారత్ సహా మరో మూడు దేశాలు దక్షిణ కొరియా ఆస్ట్రేలియా రష్యాలను కూడా కలిపి జీ సెవెన్ కూటమిని కాస్త జీ లెవెన్ కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు ప్రపంచంలో ఏం జరుగుతుందో చర్చించడానికి ఇప్పుడు కూటమిగా ఉన్న సభ్యదేశాలు సరైనవి కావు ఈ కూటమికి కాలం చెల్లిపోయింది కొత్త దేశాలను సభ్య దేశాలుగా కలుపుకోవాల్సిన అవసరం ఉంది అని వెల్లడించారు గత ఏడాది ఫ్రాన్స్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు అధ్యక్షుడు మైక్రాన్ మోదీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు ఈ ఏడాది ట్రంప్ కూడా మోడీని ఈ సదస్సుకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించనున్నారు అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రత్యేకత పెరుగుతోంది అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు ఇటీవల వైరస్ వ్యాప్తికి కారణమై ప్రపంచ దేశాలు అవుతున్న నేపథ్యంలో ఇంతటి దారుణానికి తెగబడ్డ చైనాకి గట్టిగా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించారు అంతేకాదు ఇటీవల చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయి దక్షిణ కొరియా భారత్ ఆస్ట్రేలియా వంటి దేశాలపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది భారత్తో ఏకంగా యుద్ధానికి సిద్ధమని సవాల్ విసురుతోంది చైనా ఇటువంటి పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలను అత్యంత అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడం విశేషం కానీ సూపర్ పవర్గా విర్రవేగుతున్న చైనా ఇమేజ్ని దిగజార్చడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ చేశారు పైగా దక్షిణ కొరియా ఆస్ట్రేలియా దేశాలు అమెరికాకి దీర్ఘకాలిక మిత్ర దేశాలు దక్షిణాదిలోని చైనాని ఎదుర్కోవాలంటే అతిపెద్ద దేశం భారతదేశం సపోర్ట్ చాలా అవసరం పైగా మోడీ ప్రభావం ఇటీవల బాగా పెరిగింది వైరస్ని ఎదుర్కొనే విషయంలో అమెరికాకి భారీగా మెడిసిన్ అందించి సహాయపడింది భారత్ చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ ఎదుగుతోంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని భారత్ని ఈ గ్రూప్లో చేర్చబోతున్నారు ఇక ఆసియాలో అతిపెద్ద దేశం గతంలో ఈ గ్రూప్లో సభ్యునిగా ఉన్న రష్యాని సైతం మరోసారి ఆహ్వానించాలని ట్రంప్ భావిస్తున్నారు అమెరికాకి రష్యాకి మధ్య మంచి వాణిజ్య సంబంధాలున్నాయి రష్యాకి చైనాతోనూ వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ దాని మిత్రదేశంగా చేర్చుకుంటే చైనాని ఈజీగా దెబ్బ కొట్టొచ్చని ట్రంప్ ప్లాన్ దీనిపై చైనాలోని అమెరికన్ స్టడీస్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నిఫెంక్స్ స్పందిస్తూ ఈ చర్య చైనాని వేరు చేయడమని తెలిపారు ఇది ప్రారంభం మాత్రమే అని మరిన్ని నియంత్రణ చర్యలు ముందు ముందు అనుసరిస్తామన్నారు అమెరికా ఆర్మీకి చెందిన జాన్లీ స్పందిస్తూ కొత్త సమూహం అభివృద్ధి చూసి చైనాకు ఆందోళన కలుగుతోందని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో తమని మినహాయించడం డ్రాగన్కి మింగులు అంశంగా ఉంటుందన్నారు చైనాకి చెందిన ప్రొఫెసర్ వాంగ్ చెబుతూ చైనాకు వ్యతిరేకంగా గ్లోబల్ కోల్డ్ వార్ ఇప్పుడు ముందుకొచ్చినట్లు అవుతోంది అన్నారు ఇటీవల అమెరికా శక్తి సామర్థ్యాలు బాగా దెబ్బతిన్నాయి ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావం బాగా తగ్గిపోయింది అందుకే తన మనుగడ కోసం ఇవన్నీ చేస్తోందన్నారు అయితే అమెరికా తాజా ప్లాన్ సాధ్యం కాదని చైనా రష్యాల దేశాల మధ్య సంబంధాలు విడగొట్టడం ట్రంప్కి సాధ్యం కాదని భారత్ అమెరికాతో ఎక్కువ కాలం స్నేహం చేయదని అలాగే దక్షిణ కొరియా చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ఆస్ట్రేలియా సైతం చైనాతో ఇప్పటికీ మంచి సంబంధాలు కలిగి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ప్లాన్ బెడిసి కొడుతుందని చైనా ప్రతినిధులు మాత్రం కుండ బద్దలు కొడుతున్నారు అదే సమయంలో చైనా వ్యతిరేకతపై ఇది ఆధారపడి ఉందన్నారు మొత్తంగా దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రపంచ దేశాలు మరి ట్రంప్ ప్లాన్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి ఈ విషయంలో చైనా ఆందోళన చెందుతుంది అనేది నగ్న సత్యం అన్నారు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి